ఏలూరు పార్లమెంట్లో టీడీపీ జీరో అయిపోయిందని ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు ఆ పార్టీకి ఇక్కడ నాయకులు లేరని అందుకే కడప నుంచి చంద్రబాబు ఎంపీ అభ్యర్థిని దిగుమతి చేసుకున్నారని ఎద్దవి చూస్తారు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ఏలూరులోనే తిరిగిన తనను చంద్రబాబు నాన్ లోకల్ అని ఆరోపించారని మండిపడ్డారు కడప నుంచి వస్తున్న పుట్ట మహేష్ యాదవ్ నాన్ లోకల్ అని ఆయన విమర్శించారు బ్యాగులు పట్టుకుని వచ్చిన వారు తిరిగి వెళ్లిపోతారని తాను ఇక్కడే ఉంటానని అంటున్న కారుమూరి సునీల్ తో మా ప్రతినిధి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వైసీపీ మూడు బీసీ ఎంపీ స్థానాల్లో ప్రకటిస్తే ఇదే బాటలో ఉమ్మడి ముందుకు వెళ్తుంది ప్రస్తుతం ఏలూరుకు చెందినటువంటి ఎంపీ అభ్యర్థి అలాగే బీసీ నుంచి వచ్చినటువంటి సునీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి మిమ్మల్ని ఫాలో అవుతుందా టీడీపీ బీజేపీ జనసేన ఎలా రాజకీయాలు ఉన్నాయి ఎలా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్ చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు ఆయన యూ టర్న్ యూటర్న్ అంటే ఊరికి ఊరికే అనరు ఎందుకంటే మొన్న ఆయన చింతలపూడి వచ్చి నేను పక్క నుంచి వచ్చాను అని చెప్పి అంటం జరిగింది నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాడిని ఎలా అవుతాను కార్బన్ నాయసా జడ్పీ చైర్మన్ చేశారు దెందులూరు పోటీ చేశారు ఇప్పుడు మేము వచ్చేసరికి మాది అత్తెలైనా కూడా మా ఏవైతే అన్ని ప్రాపర్టీస్ అవన్నీ డివిజన్ మన మొయ్యర్ డివిజన్ వస్తుంది ఉంగటూరు కాన్స్టెన్సీ ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నేను పక్క పక్క నియోజకవర్గం వ్యక్తిని ఎలా అవుతాను అది అన్న అయినా పక్క నియోజకవర్గం అన్న ఆయన ఈరోజు కడప నుంచి తెచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ పాపం టీడీపీలో పాపం నాయకత్వం లేదు టీడీపీ మొత్తం వీక్ అయిపోయింది ఇక్కడ టీడీపీ జీరో అయిపోయిందని చెప్పి ఆయనే చంద్రబాబు నాయుడు గారే ప్రూవ్ చేశారు అంటే ప్రధానంగా ఏలూరు పార్లమెంట్ అంటే అత్యధికంగా ఏలూరు కార్పొరేషన్ అన్నీ కూడా రూరల్ ప్రాంతాలు గ్రామీణ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అక్కడ మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు రాబోయే రోజులు ఎటువంటి హామీ అవ్వదు నేను చాలా డీప్గా తిరిగాను పోలవరం ట్రైబల్ ఏరియాస్ కూడా తిరగడం జరిగింది అలానే మన బ్యారన్ రైతులతో మాట్లాడడం జరిగింది పామాయిల్ రైతులతో చర్చించడం జరిగింది అలానే మన కోకో రైతులు కొబ్బరి రైతులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది చాలా డీప్గా నేను నాకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నాకు సమస్య అని చెప్పను ఎందుకంటే ఇంకా తెలుసుకునే కొద్దీ ఇంకా మనం తెలుసుకున్న ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా తెలుసుకుంటానే ఉంటాను కొల్లేరు ప్రాంత సమస్యలు కానివ్వండి మన పోలవరంలో మన గిరిజనుల సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా నేను ఒక బుక్ పెట్టుకుని అన్నీ రాసుకుంటూ రేపు నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం చేయగలుగుతాను ఇక్కడ ట్రైబల్ మినిస్ట్రీ నుంచి మన గిరిజనులకి ఏం చేయగలుగుతాను అలానే మన కేంద్ర మన ఏదైతే పామ్ ఆయిల్ రైతుల సమస్యలు ఉన్నాయో గతంలో పామ్ ఆయిల్ రైతులు రేటు మంచి రేటు ఉండేది కాకపోతే ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా జీరో ఫిఫ్టీ పర్సెంట్ నుంచి జీరో చేసేయడం వల్ల ఇంపోర్టెడ్ ఆయిల్ రావడం వల్ల పామ్ ఆయిల్ రైతులు రేటు పడిపోయింది నేను రేపొద్దున పార్లమెంట్లో ఎందుకంటే పామ్ ఆయిల్ రైతులు ఎక్కువ ఉన్నది ఈ కాన్స్టిట్యున్సీలోనే రాష్ట్రంలో రేపొద్దున పామ్ ఆయిల్ రైతులకి రేటు పెరిగే విధంగా కనీసం ఒక ఇరవై శాతం ఇరవై ఐదు శాతం అయినా కూడా మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ పెట్టేలాగా నేను కష్టపడతాను నేను అక్కడ నేను గలాన్ని వినిపిస్తాను దానివల్ల పామ్ ఆయిల్ రైతులకి ఎంత కొంత మళ్ళీ రేటు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అలానే యువత కోసం ఎందుకంటే ఒక యువకుండి కాబట్టే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముందు పెట్టారు మరి యువత కోసం రేపు పొద్దున్న స్పోర్ట్స్ మినిస్ట్రీలో ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవి తీసుకురావడం కానివ్వండి లేకపోతే మళ్ళీ మన యూత్ ఎంపవర్మెంట్లో దాని దానికి సంబంధించి చేయడం కానివ్వండి అలానే విద్యా సంస్థలు వచ్చేలాగా పారిశ్రామిక సంస్థలు వచ్చేలాగా కేంద్రాన్ని ఏమైనా ఉంటే ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మనకి ఈ పార్లమెంట్లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత ప్రజలకి మంచి జరిగే విధంగా నేను ఒక 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 ప్లాన్ రూపొందించుకున్నాను దాని ప్రకారం నేను పనిచేస్తాను మంత్రి కారుమూరి నాగేశ్వర గారు తనయుడిగా మీరు పోటీ చేయబోతున్నారు అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ గారి తనయుడిగా పుట్ట మహేష్ యాదవ్ కూడా పోటీ చేయబోతున్నారు అంటే మీ సామాజిక వర్గం నుంచి వచ్చిన పోటీ వల్ల మీకైనా విజయావకాశాలు మారే అవకాశం ఉందా ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎన్నికల్లో ఫలితాలు వన్ సైడ్ ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు చేసిన సుపరిపాలన వల్ల సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పనులు కానివ్వండి ఈటల వల్లే నేను రేపు గెలవబోతున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యర్థి ఎవరైనా కూడా ఎవరైనా కూడా మాకు అస్సల అవసరం అనవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసే ప్రజలు ఓట్లు వేయడం జరుగుతుంది నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ఏలూరులో తిరుగుతున్నాను నేను మా నాన్నగారు జీ చైర్మన్గా ఉండగా క్యారేజీ కట్టుకుని పోలవరం దాకా వెళ్ళి వచ్చేవాళ్ళం మరి ఇక్కడ మాకు సత్సంబాలు కానివ్వండి బంధువర్గం కానివ్వండి నాయకులతో మంచి సంబంధాలు సత్సంబంధాలు ఉండడం వల్ల మాకు ఒక నేను రా నేను అవ్వగానే నాకు ఒక బూస్టింగ్ నాకు సపోర్ట్ చేయడానికి ఒక టీము అందరూ ఉన్నారు కాబట్టి నేను సమస్యలు తెలుసుకోవడానికి కానివ్వండి ఇక్కడ ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు సపోర్ట్ కానివ్వండి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ మాకు నాకు సపోర్ట్ చేయడం కానివ్వండి డీప్గా వెళ్ళగలిగాను ఇప్పుడు ఎక్కడో కడప నుంచి తెచ్చుకుంటే ఇక్కడ మన యాస మన భాష వేరు ఇక్కడ సమస్యలు అన్నీ ఇప్పుడు ఎప్పు చింతలుపుడు ఎత్తుపోతల సమస్యలు కానివ్వండి పోలవరం సమస్యలు కానివ్వండి అండ్ ఆర్ ప్యాకేజ్ సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా నిర్వాసితుల సమస్యలు కానివ్వండి కొల్లేరు సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా నాకు అవగాహన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు వెంటనే నేను గ్రాస్ప్ చేయగలిగాను నేను రేపు ఏం చేయాలో అని చెప్పి నేను ప్లాన్ ప్లానింగ్ చేసుకోగలిగాను ఎక్కడో కడప నుంచి తీసుకొస్తే ఇక్కడ ఏం ఏ ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఎలక్షన్ పెట్టుకుని ఏం తెలుసుకుంటారు ఏదో బ్యాగులు పట్టుకుని వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ ఏమి ఉండదు సో ఇప్పటికప్పుడు వచ్చి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేల పేరు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పేర్లు కూడా తెలిసి ఉండవు నాయకులు అంటే ఇంకా అసలు మర్చిపోకలేదు ఇంకా పూర్తిగా మర్చిపోవాలి ఇంకా వాళ్ళకి ఏం అవగాహన ఉండదు మరి చంద్రబాబు నాయుడు గారు మరి నన్ను పక్క నియోజకవర్గం అని చెప్పి ఎక్కడో కడపని నుంచి తెచ్చుకున్నారంటే ఇక్కడ టీడీపీ జీరో అయిపోయింది టీడీపీలో ఇక్కడ నాయకత్వం కూడా లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే ప్రూవ్ చేస్తున్నారు రేట్ అది చూస్తే ఈరోజు ఏలూరు పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగాను అన్ని సమస్యలు తెలుసు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాటి పరిష్కారం కోసం పార్లమెంట్లో పోరాడతా మరోవైపు ప్రత్యర్థి ఎవరైనా సరే విజయం మాదే ఖచ్చితంగా తాను లోకల్ ఎక్కడో కడప నుంచి తీసుకొచ్చిన వారిని ప్రత్యర్థిగా పెట్టినంత మాత్రాన ఒరిగేదేమీ లేదంటూ కూడా ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐ న్యూస్ ఏలూరు నుంచి